Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kanna Lakshminarayana ku Jagan Sarkar shock. Aslem jarigindante ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్ర స్థాయిలోనే కాదు, నియోజకవర్గాల్లోనూ పరిస్థితులు ఉప్పు నిప్పుగా మారుతున్నాయి. ఇదే క్రమంలో ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వచ్చే ఎన్నికలలో రాజకీయంగా తమకు ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్న చోట రిస్క్ తీసుకునేందుకు సిద్ధం కావడం లేదు. ఇందులో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం వెలువడింది. పల్నాడులోని సత్యనపల్లిలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు ఉన్న గన్మ్యాన్ల భద్రతను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో 3 రోజులుగా కన్నా ఇంటికి గన్మ్యాన్లు రావడం లేదు. ఆరా తీస్తే ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాల మేరకు తాము విధులకు రావడం లేదని చెప్పినట్లు సమాచారం. వాస్తవానికి కన్నా లక్ష్మీనారాయణకు 5 ఏళ్ల క్రితమే గన్మ్యాన్ల భద్రత కల్పించారు. అప్పట్లో నెలకొన్న పరిస్థితులతో ఎన్నికల నేపథ్యంలో 2 గన్మ్యాన్లను ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో ఈ భద్రత కొనసాగింది. అయితే కన్నాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించడం, ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత కూడా కన్నా భద్రత కొనసాగింది. అయితే తాజాగా ప్రభుత్వం హోంశాఖ తరఫున నిర్వహించే సమీక్షలో కన్నాకు భద్రత ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కానీ కన్నాకు మాత్రం గన్మ్యాన్ల ఉపసంహరణపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆయన దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మంత్రి అంబటి రాంబాబు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి కన్నాకు భద్రత లేకుండా చేశారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. సత్తెనపల్లిలో కన్నాను టీడీపీ ఇన్ఛార్జిగా ప్రకటించిన తరువాత అక్కడ ఆయన కదలికలు పెరిగాయి. దీంతో సహజంగానే ఇది మంత్రి అంబటిపై ఒత్తిడి పెంచుతోంది.